కర్ణాటక రాష్ట్రం నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చినటువంటి ఒక భక్తుడు సోదరుడు మనతో ఉన్నారు. అసలు ఇక్కడ లడ్డు ఎలా ఉంది, ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సోదరు ఎక్కడి నుంచి వస్తున్నారు? బెంగళూరు నుంచి. బెంగళూరు నుంచి వస్తున్నారా? ఓకే. కర్ణాటక మీది? కర్ణాటక. కర్ణాటక. ఓకే. ఏంటి, స్వామివారి దర్శనం బాగా జరిగిందా? చాలా బాగా జరిగింది. ఓకే. ఫ్రంట్ లో చూసాం ఫస్ట్ టైం. ఓకే. చాలా చాలా బాగుంది. చాలా బాగుంది. ఓకే. లడ్డు రుచి చూశారు కదా, ఎలా ఉంది? ప్రీవియస్ లాస్ట్ ఇయర్ కి నా ఈ ఇయర్ టేస్ట్ డిఫరెంట్ గా ఉంది. ఓకే. కలర్ స్వల్ప చెన్నాగిది. ఓకే. అంటే లాస్ట్ ఇయర్ తో పోలిస్తే లడ్డు ఇప్పుడు బాగుందా, లాస్ట్ ఇయర్ బాగుందా? ఇప్పుడు బాగుంది. ఇప్పుడు చాలా బాగుంది. ఇప్పుడు బాగుంది. అవునవును. ఓకే. రుచి అండ్ వాసన కూడా బాగుందా, అంటే స్మెల్? స్మెల్ గీ స్మెల్ చాలా బాగా ఉంది. కర్ణాటకలో ఉంది. ఓకే. ఐ ఫీల్ దట్ నందిని, ఐ థింక్ నందిని. అంటే నందిని డైరీ నుంచి వచ్చినటువంటి స్వచ్ఛమైన ఆవు నెయ్యిని వాడుతున్నారు ఇప్పుడు ప్రభుత్వం. సో ఎలా ఉంది ఆ రుచి, ఆ వాసన కనబడుతుంది? టేస్ట్ చేంజ్ అవుంది. నౌ ఇట్ ఈస్ వెరీ గుడ్ టు హ్యావ్ ఇట్. థ్యాంక్ యూ. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? ఫ్రమ్ బెంగళూరు. ఫ్రమ్ బెంగళూరు. యా. దర్శనం అయిందా స్వామివారి దర్శనం? బాగా అయింది. ఓకే. ఎలా ఇక్కడ ఫెసిలిటీస్ అన్ని బాగున్నాయా? అంతా బాగుంది. ఓకే. లడ్డు టేస్ట్ చేశారు కదా, ఎలా ఉంది? యా, ఇట్స్ వెరీ నైస్ కంపేర్ టు ప్రీవియస్. ఈ ఇయర్ బాగా ఉంది. ఓకే. యా, టేస్ట్ అంతా డిఫరెంట్. వి కెన్ సీ ద డిఫరెంట్ బై టేస్టింగ్ ద లడ్డూస్ అండ్ ఆల్. వి హావ్ టేస్టెడ్ ఇట్ అండ్ ఇట్స్ వెరీ నైస్ కంపేర్ టు ప్రీవియస్. ఓకే. యా, దట్ షుగర్ క్యాండీస్ అండ్ ఆల్ ఇట్ ఈస్ లెస్ అండ్ ద క్వాంటిటీ అండ్ ద క్వాలిటీ ఆఫ్ లడ్డూ ఇస్ వెరీ గుడ్. వి ఎంజాయ్డ్ ఇట్. ఓకే. మీరు అంటే వార్తలు చూసుంటారు, స్వామివారి మహాప్రసాదమైనటువంటి లడ్డూ తయారీలో స్వచ్ఛమైన నేతికి బదులుగా జంతువుల కొవ్వు అలాగే జంతువుల కలేబరాల నుంచి వచ్చిన నూనెను వాడారు అనేది చూసి మీరు బాధపడ్డారా, మీరు అసలు భయపడ్డారా, ఏమనిపించింది మీకు? యాక్చువల్లీ వి ఫెల్ట్ బ్యాడ్ వెన్ వి సీ ద న్యూస్ అండ్ ఆల్. నౌ వెన్ వి కేమ్ టు తిరుపతి అండ్ విహార్ లడ్డు అండ్ ఇట్స్ గుడ్. ఓకే. యా, వి ఫెల్ట్ టేస్ట్ చేశారు కదా, ఎలా ఉంది? గుడ్. టేస్ట్ ఇస్ వెరీ గుడ్. ఇట్స్ ఆసమ్. ఓకే. మీరు చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు? గురుగారు ఎక్కడి నుంచి వస్తున్నారు? బెంగళూరు అండి. బెంగళూరు నుంచి వచ్చారా? దర్శనం బాగా అయిందా? ఓకే. ఏంటి ప్రభుత్వ ఏర్పాట్లు కానీ, ప్రభుత్వ పనితీరు బాగుందా? అన్ని బాగున్నాయి. అన్ని వస్తువులు అందుతున్నాయా? అందుతున్నాయి, బాగానే ఉన్నాయి. ఓకే. కంపార్ట్మెంట్ లో మీరు వెయిట్ చేసినప్పుడు పిల్లలకి పాలు కానివ్వండి, మీకు ఆహారం కానివ్వండి, పాలు, తాగునీరు అలాగే కాఫీ, టీ ఇవన్నీ అందుతున్నాయా సకాలంలో? బాగానే ఉన్నాయి. ఓకే. లడ్డు టేస్ట్ చేస్తున్నారు, ఎలా ఉంది? చాలా బాగుంది. చాలా బాగుంది. మీరు వార్తల్లో వినుంటారు శ్రీవారి మహాప్రసాదం అయినటువంటి లడ్డూలో కల్తీ జరిగింది అని, అప్పుడు మీరు ఏమనిపించింది మీకు అసలు? కల్తీ అనేది ప్రతి ఒక్క వస్తువులో ఉంది. కాకపోతే ఏమంటే, ఇప్పుడు మీరు శ్రీవారిలో కల్తీ అనేది చెప్తే అందరికీ చాలా ఏదో మనోభావాల్ని ఇది పడతాయి. కాకపోతే మిల్క్ ఇండస్ట్రీలో అది ముందు నుండి ఉన్నటువంటి ప్రాబ్లం అన్నమాట. నీళ్లు కలిపి దాన్ని మళ్ళా థిక్ ఉండడానికి మన ఇరానీ ఛాయల్లో కానీ చేసేదే అది. కాకపోతే ఇది వాళ్ళు దాన్ని హైలైట్ చేసి చూపించడము, దాంట్లో ఉందో లేదో అది వేరే మాట. బట్ అది ఎన్నో మంది ఒక మనో దీనికి ఇచ్చేసి, అంటే హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయి అంటారా? డెఫినెట్గా తింటాయి. ఎందుకంటే ఎంతో మంది శాకాహారులు, మాంసాహారులు ఇవన్నీ రెండు విధాలుగా ఉంటాయి. మీరు ఎప్పుడైతే మనం హోటల్లోనే అంత వ్యత్యాసం చూపించేటప్పుడు దేవుని ధర ప్రసాదంలోనే అటువంటిది దొరుకుతుంది అని ఒక ఆలోచన కానీ చాలా పాపం అది. కాకపోతే అది ఒక ఇండస్ట్రీ పరంగా అది వేధిస్తున్న టెక్నాలజికల్లీ ఆ క్వాలిటీ స్టాండర్డ్స్ తెలియదు అనమాట. అది అది నిజమైన. మీరు గతంలో ఎప్పుడు వచ్చారు? గతంలో లడ్డు టేస్ట్ చేశారు కదా, అప్పుడు టేస్ట్కి ఇప్పటి టేస్ట్కి వ్యత్యాసం ఏంటి? ఇప్పుడు అన్ని దానిలలోనూ నాణ్యత బాగుంది. ఏ ప్రసాదం తీసుకున్నా కానీ, మీరు క్యాజునట్స్ కానీ ఏవైనా వేసేటివి కానీ మోతాదులు ఎక్కువగానే ఉన్నాయి. అంతకుముందు ఏముండేది, అంత ఏదో నామమాత్రపుగా ఉండేది, గట్టిగా ఉండేది లడ్డు, చూడ్డానికి కానీ అంత ఇది ఉండేది కాదు. ఇప్పుడు అదే పనిగా కొంచెం పద్ధతిగా అది బాగుపరచాలి అనే ఉద్దేశంతో చేసినందుకు అది చాలా దాని వ్యత్యాసం కనబడుతుంది. ఇది దేవుడి పని కాబట్టి. కాకపోతే ఆ పాలది ఏదైతే ఉందో అది కనుక్కోవడం చాలా కష్టం యాక్చువల్గా. సో అది అది తీసుకొని శాంపుల్ పోయిన తర్వాత అదేదో పని అయితే అది అయిపోయి ఉంటుంది అది. సో అందుకోసం దాన్ని పసిగట్టడం చాలా కష్టం.
ఇప్పుడు ఈవెన్ ఇప్పుడు వాళ్ళు చేసినా కానీ అమ్మ ఎక్కడి నుంచి వస్తున్నారు? బెంగళూరు. బెంగళూరు నుంచి వచ్చారా? స్వామివారిని దర్శనం చేసుకున్నారా? చేసుకున్నాం. దర్శనం ఎలా జరిగింది? శ్రీవాణి దర్శనం చాలా బాగా జరిగింది. ఓకే, ప్రభుత్వ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఇక్కడ? బాగున్నాయండి, చాలా బాగున్నాయి. ఓకే, ప్రభుత్వ వస్తువులన్నీ అందుతున్నాయా? అంటే మీరు కంపార్ట్మెంట్లో ఎదురు చూసినప్పుడు మీకు ఆహారం కానీ పాలు కానీ మంచినీరు కానీ అన్నీ అందుతున్నాయా? పాలు అక్కడ వాళ్ళు సప్లై చేస్తున్నారు, నేనైతే తీసుకోలేదు, బట్ ఇట్ వాస్ దేర్. ఓకే, లడ్డు టేస్ట్ చేశారు కదా, ఎలా ఉంది? దట్స్ వాట్, లడ్డు చాలా బాగుందండి. ఓకే, ఇందాక మై సన్ వాస్ ఆల్సో సేయింగ్ దట్ ఇట్స్ వెరీ ఫ్రెష్ కంపేర్ టు లాస్ట్ టైం, ఇట్స్ వెరీ నైస్. ఓకే, లాస్ట్ టైం ఎప్పుడు వచ్చారు? 6 మంత్స్ బ్యాక్ మార్చ్ లో వచ్చాను. ఓకే, 6 మంత్స్ బ్యాక్ లడ్డు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఇట్స్ డిఫికల్ట్ టు సే, బట్ అప్పుడు మాకు కొంచెం డ్రైగా అనిపించింది, బట్ ఇప్పుడు చాలా బాగుంది. ఓకే, అంటే మీరు వార్త చూసుంటారు, ఇంతకు ముందు అసలు అంటే స్వచ్ఛమైనటువంటి నెయ్యిని వాడేవారు, అది కూడా కర్ణాటక నుంచి వచ్చినటువంటి నెయ్యిని, ఇప్పుడేమో అంటే లాస్ట్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి హయాంలో స్వచ్ఛమైన నేతికి బదులుగా ఈ లడ్డూ తయారీలో జంతువుల కొవ్వును అలాగే జంతువుల కలబరాల నుంచి వచ్చినటువంటి ఆయిల్ని వాడారు అంటూ కొన్ని వార్తలు వచ్చాయి, వాటిని చూసి మీకు ఏమనిపించింది అసలు? I don't know, there is so much going on, how much is true, how much is fake, we really don't know, because in social media, ippudu koncham unte chaala cheptaru, so entha nijamo entha abaddham anedi teliyadu, but we believe in God, and whatever is provided here, we consider it as a God's prasadam. Bangalore ninka. Bangalore ninchi incharu. Enti cheptaru, ogu laddu teeskonu raavaddu antaru, ogu laddu vaddu. అట్లే రావాలా నువ్వు అనరే, ఇక్కడంత చూసి ఇంకా ఒక 5 లడ్డు తీసుకొని ఉన్నాను, అట్లా చెప్తారప్ప, ఏమి ఇది కథ తెలియదో, ఏమైనాదే తెలియదో. ఇంతకు ముందు ఎన్నిసార్లు వచ్చారమ్మా ఇక్కడికి? ఒక నెలకు ఒక్కితే వస్తాను నేను, ఒకటే బెంగళూరు ఇంక, ఒక నెలకు వచ్చి ఇప్పుడు ఇప్పుడు నాకేమో తెలిసే లేదు, ఇంకా ఏమి తినలేదు, 2 కితాల దర్శనం చేసినే, రాత్రి ఒక్కిత పొద్దునే ఒక్కిత. ఇప్పుడు సంవత్సరం క్రితం మీరు వచ్చినప్పుడు లడ్డు టేస్ట్ ఎలా ఉంది? నాకు ఏమి నేమో పెడితే ఒక నెల పెడితే కూడా బాగుండే, అది పెడితే ఏమైతా ఉండే, ఒక 3 దినాలు 4 దినాలు బూజ్ కొడతా ఉండే. ఓకే, బూజ్ పెట్టుకో, బూజ్ పెడితే తినేకి అయితే ఉండలేదు, ఫ్రిడ్జ్ లో పెట్టాలా తినాలా, ఫ్రిడ్జ్ లో పెట్టాలా తినాలా, ఏమిటి అనేసి నేమా ఇప్పుడు ఎప్పుడు టీవీలో చెప్పి మా బిడ్లు నా కోడలు అందరూ చెప్పి లడ్డు నువ్వు తీసుకొని రావద్దు అండి. అది ప్రభుత్వం మార్పిడి జరిగిన తర్వాత లడ్డు కూడా లడ్డు తయారీ విధానంలో స్వచ్ఛమైన నేతిని వాడుతూ ఉన్నారు, ఇప్పుడు లడ్డు రుచి ఎలా ఉంది? ఇప్పుడు ఆడ ప్రసాదం తింటే బాగుండే. బాగుందా? బాగుంది. ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు ఎట్లా అనేసి మీరు చెప్పండి, నేను తీసుకు. అంటే ప్రోక్షన్ జరుగుతుంది కదమ్మా, గత పాలకులు చేసినటువంటి దాష్టికాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కడిగి పడేసేటువంటి ప్రయత్నం అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టింది. ఏం భయం మాయా, మాకంతా భయపడాల్సిన అవసరం లేదు. ఏమీ లేదప్ప, ఏమీ లేదా, థ్యాంక్స్ అప్ప. నేను వద్దే వద్దు, నువ్వు అట్లేరా అట్లే వా అన్న, ఇప్పుడు ఆ అమ్మ చెప్పాను, నువ్వేమైంది చెప్పు అంది. ఒక 3 దినాలు పెడితే చాలు, బూసు బూసు పెడతా ఉండే, తినేకే అమిటి ఇంకా కైకంతా మెత్తుకుంటా ఉండే, మెత్తుకోండి. 15 ఏడాది 50 ఏడాది ఇంకా ఇక్కడ వస్తాను, అప్పుడే 50 సంవత్సరాలే వస్తున్నారు మీరు ఇక్కడికి. 50 సంవత్సరాలు ఇంకా గుడి స్వామి ఆడుండే, నేను మీడుంటే అప్పుడు ఇంకా వస్తా ఉన్నాను, ఇప్పుడు దా లోపల పోయిందారు పైండరా జన భక్తురాలమ్మ. అక్కడ ఉండే రాయలు ఇట్లా రాయలు కంబీతో 50 వరస్ ఇంకా నేను వస్తా ఉన్నాను. అప్పుడు దర్శనం ఎలా జరిగిందమ్మా? అయ్యో బాగా చెప్తానే, రాత్రి 12 గంటలకు ఒక దర్శనం చూస్తే, పొద్దునే అదే రౌండింగ్ కొడుతుంది, పొద్దునే ఒక 6 గంటలు. మీరు స్వామివారి దర్శించిన ఇప్పుడు మీరు స్వామివారిని దర్శనం చేసుకునేందుకు క్యూ లైన్ లో నిలబడ్డారు కదా, అక్కడ పాలు నీళ్లు తినడానికి ఆహారం అన్ని ఇచ్చారా? అన్ని ఇచ్చారు. ఇప్పుడు స్వామి దగ్గర కూడా కండిషన్ గా ఇస్తారు, ఇంకొక రౌండ్ కండిషన్ చేయాలి అంతే, అంత మంచి చేసిండారు. ముందుగా తల్లేది నూకేది ఒకరి పైన ఒకరు పడేది లేదు, ఇంకొక రౌండ్ ఒకే ఒక రౌండ్ ముందుగా ఈడియాలి అంతే. ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు నాకు, ఇవి 2 కితలు నిన్న నిట్ట నేను వచ్చిండేది సండే ఈవినింగ్, సండే ఇంకా పొద్దున్నే వరకు 2 కితలు దర్శనం చూసి ఒక తిడతారు అనేసి ఒక పాన్ కార్డు చూపిస్తే ఒక ఓటర్ ఐడి చూపిస్తే అంతా మాకి దేవుడిని చూసి అట్లా బాగా చూసి అట్లా అంతా బాగుందప్ప. ఇప్పుడు ఇంకా రవంతేమి ఆడ
ఇంకే అవది ప్రాబ్లం లేదు. ఈ లడ్డూ క్లియర్ కావాలా? ఓకే ఓకే తల్లి, ధన్యవాదాలు. సరే మా.